మామిడి చెట్టు రామకృష్ణ పరమహంస నాటారు, అప్పటి నుంచి ఉంది, ఇప్పటికి కూడా పళ్ళు కాస్తుంది, కాయలు కాస్తుంది. ఇది ఆయన 7 సంవత్సరాల వయసు అప్పుడు నాటి ఉండొచ్చు అనేది అట్లనే ఉంది. ఇక్కడ మనకు 3 పూరిళ్ళు కనిపిస్తాయి. అది రామకృష్ణ పరమహంస వాళ్ళు నివసించిన ఇళ్ళు. ఇందులో చివరగా కనిపించేది ఇటువైపు నుంచి రామకృష్ణ పరమహంస శయన మందిరం, దాంట్లో ఉండే అక్కడే పండుకుండేవారు. దానికి రెండోది వాళ్ళ అన్న రామేశ్వర్, ఆయన తర్వాత ఆయన కుమారుడు రామ్లాల్ వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు ఒకటే అంతస్తుకు ఉంది, మళ్ళీ రామ్లాల్ దానికి పైన ఇంకొక అంతస్తు వేశారు 2 అంతస్తులుగా. దానికి చివరిగా ఇక్కడ కనపడేది ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళతో మాట్లాడడానికి ఉపయోగించేవారు ఇది. తర్వాత ఆ ద్వారం అప్పటి నుంచి అలానే ఉంది ఇది. సో దీని విషయం మళ్ళీ నేను చెప్తాను ఒకసారి. ఇక్కడ గుడి, రామకృష్ణ పరమహంస పుట్టిన ప్రదేశంలో గుడి కట్టారు. ఇది వాళ్ళు బియ్యం అంటే ఆ ఒడ్లు వండి ఉప్పుడు బియ్యంగా తయారు చేయడానికి ఇక్కడ ఉడకబెట్టి దంచడానికి ఉపయోగించే పరికరాలు ఉన్నాయి. మీరు రామకృష్ణ పరమహంస విగ్రహం చూస్తే ఆ కింద భాగాన అప్పుడు ఉపయోగించిన దంపుడు పరికరం, ఆ పొయ్యి అవన్నీ కనిపిస్తాయి. రామకృష్ణ పరమహంస జన్మించినప్పుడు ఇక్కడ 1836వ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ అంటే 17వ తేదీ రాత్రి ఉదయంతో 18:05:32 అక్కడ జన్మించారు. చీకటిగా ఉంది. దానికి ఆమెకి మంత్రసాని ధనికామరణి అని ఆమె మంత్రసాని తను చేసింది. ఆ బిడ్డను పక్క తీసి మాయను కత్తిరించి తల్లికి సపర్యలు చేసే లోపల బిడ్డ అక్కడ కనపడలేదు. అక్కడ ఎందుకంటే క్రోవత్తి మసక మస చీకట్లో ఉంది కాబట్టి ఎటుపోయాడో బిడ్డ అని ఆందోళన చెందింది. అక్కడక్కడే ఎదిగితే కనపడలేదు. కడకు వాళ్ళు అక్కడ బియ్యాన్ని ఉడకబెట్టడానికి ఉపయోగించి పొయ్యి దగ్గర, అప్పుడు పొయ్యిలో అగ్గి లేదు, పొయ్యి దగ్గర చుట్టూ ఉంటే బూడిదలో తెలుతున్నాడు. ఆయన ప్రసవించినప్పటి నుంచి ఆయన ఏడవలేదు, ఎటువంటి శబ్దం చేయలేదు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ బిడ్డను చేతిలో తీసుకొని దానికి మొట్టమొదట చూసిన వ్యక్తి ధనికామరణి, చాలా ధన్యురాలు. ఆమె తర్వాత మిగతా ఒక స్త్రీలందరినీ కూడా పిలిపించి చూపించారు. వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళు ప్రసన్నమయ్యి, ధర్మదాసులాహ కూతురు ప్రసన్నమయ్యి ఆమె చూసింది. తర్వాత శంకరి. రామకృష్ణ పరమహంస యొక్క కులదైవాన్ని అందరూ కొలిసిన ప్రదేశం ఇది. మనకి ఇటు నుంచుంటే ఎడం వైపున చివరిగా ఉండే ఆ కొండ శీతలాదేవి. తర్వాత రెండోది వచ్చి ఉండేది రఘువీర శాలగ్రామ్. దాని పక్కన వచ్చి బాణేశ్వర శివలింగం. దాని తర్వాత వచ్చి శ్రీకృష్ణుని విగ్రహం. వెనక వచ్చి నారాయణశిల. ఇప్పుడు ఈ 3 కూడా చాలా ప్రశస్తం ఉంది, చరిత్ర ఉంది. దాన్ని ఒక్కొక్కటి చెప్తాను. ఒకటి వచ్చి ఆ కొండ శీతలాదేవి. శీతలాదేవి ఈ ఊర్లో చాలా జబ్బులు వచ్చేటి, ముఖ్యంగా కలరా, యెల్లో ఫీవర్ అటువంటివన్నీ వచ్చేటి, వచ్చి చాలామంది చనిపోతూ ఉంటే ఇది ఎలా తీర్చాలి అనే ఆందోళన చెందుతుంటే క్షుధీరామ్ వచ్చి రామకృష్ణ పరమహంస తండ్రికి శీతలాదేవి కలలో కనపడి ఆమోదర నది పక్కనే ఉంటుంది, ఆమోదర నదిలో రేపు ఉదయంతో నువ్వు స్నానానికి పో, నువ్వు చేయి చాపితే అందే దూరంలో నేను ప్రత్యక్షం అవుతాను, తీసుకొచ్చి పూజ చెయ్యి అని చెప్పినారు. మరుస రోజు ఈ విషయమంతా గ్రామస్తులకంతా చెప్తే పెద్దలంతా కూడా ఒప్పుకున్నారు. అందరూ కలిసి దామోదర నదికి పోయినారు. అక్కడ భగవతి శీతలాదేవిని ప్రార్థించి వాళ్ళు నదిలో మునిగారు. ఆయన మునిగి లేస్తూ చేయి పెడితే ఆ కొండ కనిపించింది, దాంట్లో గంగాజలం కనిపించింది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్థాపించారు. శీతలాదేవి జాగృత దేవత అంటే ప్రత్యక్షంగా ఉండే దేవత. దానికి నిదర్శనం ఏంటంటే క్షుధీరామ్ ఇక్కడ పూజకు కావలసిన పూలు తీసుకురావడానికి అక్కడక్కడ పోతే ఆ పూలు పైనుండే కొమ్మల్ని వంచి చూపించేదట ఒక బాలిక, ఆమె శీతలాదేవి. రెండవది రఘువీరశిల. రఘువీరశిలకు కూడా చాలా ప్రత్యేకమైన ఒక కథ ఉంది. అదేదంటే క్షుధీరామ్ తన కార్యాలను నిర్వర్తించడానికి పక్క ఊర్లోకి తిరిగి వస్తున్నాడు. అది ఎండాకాలం, దూరం ప్రయాణం చేశారు, పైరు పచ్చలు ఉండేది. ఒక చెట్టు కింద నిద్రపోయాడు. మధ్యాహ్నం నిద్రలో ఆయనకు ఒక కల వచ్చింది, నేను ఆలన లేకుండా పక్కనే పడున్నాను, నీతో తీసుకుపో అని చెప్పారు. ఆయన నేను పేదవాడిని అంటే కూడా నువ్వేది ఇచ్చిన నైవేద్యం నేను స్వీకరిస్తానని చెప్పారు. ఆయన లేచి కళ్ళు తెరిచే లోపలే అక్కడ ఉండే దృశ్యం ఆయనకు కలలో కనపడిన దృశ్యం లాగానే కనబడింది. 2 అడుగులు వేస్తానే అక్కడ ఆ పైరులో మధ్య భాగాన ఒక పాము పడగ వెత్తుంది. దాని దగ్గర ఈ రఘువీర శాలగ్రామం ఉంది.
ఆయన దగ్గరకు పోతేనే పాము మాయమైంది. శాలగ్రామాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు, పూజ చేస్తారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా పూజ చేసేవారు వారు. ఎన్ని పనులున్నా కానీ చంద్రమణిదేవి రామకృష్ణ పరమహంస ప్రసవించక ముందు రాత్రి పూజకు కావాల్సిన వసతంతా చేసింది. తనకు నొప్పులు వస్తాయి, ఎక్కడ నేను పూజ చేయలేకపోతానేమో అని క్షుదిరాముకు చెప్పింది. క్షుదిరామ ఏమన్నా అంటే, నేను ధనికామరణికి చెప్పాను, రేపు ఉదయానికంతా ఆమె ఇక్కడికి వస్తుంది, రాత్రి నీతోనే పండుకుంటుంది. ఈరోజు రఘువీరునికి ఎలాంటి భంగం లేకుండా పూజ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పింది. అలానే ఆమె అంతా పూజ చేసింది. ఉదయం పూటే నొప్పులు పడ్డాయి, దానికి వేరే దానికి వాళ్ళు వసతిని కల్పించారు, వేరే వాళ్ళు ఉదయంతో పూజ చేశారు. కాబట్టి రఘువీరుడు కూడా ప్రత్యక్ష దైవం, వాళ్ళతో ఎప్పుడు కూడా ఉండేవారు. ఇక మూడవది బాణేశ్వర శివలింగం. రామకృష్ణ పరమహంస తండ్రి క్షుదిరామ్ తీర్థయాత్రలు పోయినారు దక్షిణ దేశానికి. 1825 సంవత్సరం రామేశ్వరం అంతా తిరుక్కొని వచ్చారు. వస్తూ రామేశ్వర బాణలింగాన్ని తీసుకొని వచ్చారు. అది ఇక్కడ పెట్టి అప్పటి నుంచి పూజ చేస్తున్నారు. ఆ తీర్థయాత్ర తర్వాత ఆయనకు కుమారుడు పుట్టారు. ఆయన పేరు రామేశ్వర్ అని పెట్టుకున్నాడు. ఆయనకు రెండో కుమారుడు. తర్వాత మీకు మనకు కనపడే కృష్ణుని విగ్రహం, దాని వెనుకనున్న నారాయణ శిల, రామకృష్ణ పరమహంస యొక్క తన చిన్న అన్న రామేశ్వర్ కూతురు లక్ష్మి ఆమె పూజ చేసేటి రెండు. ఆమె తదనంతరం ఈ పూజా గృహంలోనే పెట్టి ఇక్కడ అందరూ పూజ చేస్తున్నారు. శారదమ్మ తన అత్తవారింటికి వచ్చినప్పుడు ఆమె చిన్న వయసులో వచ్చింది. ఆమెకు 5 సంవత్సరాల నిండగానే పెళ్ళయింది. 7వ సంవత్సరం వచ్చింది, మళ్ళీ 14వ సంవత్సరం వచ్చింది. తెల్లవారితోనే ఆమె హల్దార్పకూరులో స్నానం చేసిపోవడానికి ఈ దారి గుండా పోయేది. ఆమె స్నానానికి పోయేటప్పుడు ఆమెతో కూడా ఆమె వయస్సు కలిగిన బాలికలు, ముందు 4 వెనకాల 4 నడిచేవారట. వారు ఆమె స్నానం చేసి తిరిగి వచ్చేటప్పటికి మాయమైపోయేవారు. వారిని పార్వతీదేవి యొక్క అష్టసకులుగా చెబుతారు వాళ్ళు. తర్వాత రామకృష్ణ పరమహంస నిర్యాణానంతరం 1888 సంవత్సరం శారదమ్మ ఈ ఇంట్లో నివసించడానికి వచ్చింది. అంతకుముందు 86లో చనిపోయినారు. చనిపోయిన తర్వాత ఆమె బృందావనకు పోయినారు. అక్కడ 1 సంవత్సరం సాధనలు చేసిన తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన కొంతకాలం తర్వాత అమ్మకు తన మనస్సులో ఏదో తెలియని వెలితి. ఆ వెలితి ఏదంటే, ఆమె కలకత్తా నగరంలో ఉండేటప్పుడు తరచుగా గంగానదిలో స్నానం చేసేది. ఇక్కడ అటువంటి గంగానదిలో స్నానం చేయలేకపోతున్నానే అని బాధపడుతూ ఉంటే, రామకృష్ణ పరమహంస ఇటుక భూతిర్కాలనే చూపించాను నేను శ్మశాన వాటిక. అక్కడి నుంచి ఆయన ఇటుక వచ్చారు. ఆయన కాళ్ళ నుంచి గంగ ప్రవాహంగా వచ్చింది. వెనకాల నరేంద్రుడు, రాకాలు, తర్వాత మిగతా శిష్య బృందం అంతా జయహో నాదాలు చేస్తూ వచ్చింది. అప్పుడు అమ్మ అనుకునింది, సర్వగంగలు ఆయన పాదాల్లోనే ఉన్నాయి కాబట్టి, వారే సర్వగంగలు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక నేను ప్రత్యేకంగా గంగాస్నానం చేయపనిలేదని. ఇది నేను చెప్పాను 2 అంతస్తులు. ఇది ఇప్పుడు ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఇవన్నీ అక్కడ పెట్టుకుంటారు. రామ్లాల్ అనే ఆయన వాళ్ళ అన్న కొడుకు పై గదిని కూడా పెట్టారు. ఆ ముందు అక్కడ ఉండేది సందర్శకులను చూడటానికి. సనాతన సత్య పురాతన అఖండ సచ్చిదానంద బ్రహ్మ సనాతన సత్య పురాతన అఖండ సచ్చిదానంద రామకృష్ణ ప్రభు మోహన రూపం కాంచిన తొలుగును పాపం రామకృష్ణ ప్రభు మోహన రూపం కాంచిన తొలుగు తొలుగును పాపం బ్రహ్మ సనాతన సత్య పురాతన అఖండ సచ్చిదానంద
కణము చూడకు భేదం ఏలర ఇందులో వాదం ద్వైతాద్వైతము చూడకు భేదం ఏలర ఇందులో వాదం రామకృష్ణ ప్రభు భక్తి భజనలు మధురము ఆత్మానందము రామకృష్ణ ప్రభు భక్తి భజనలు మధురము ఆత్మానందము రామకృష్ణ ప్రభు భక్తి భజనలు మధురము ఆత్మానందము బ్రహ్మ సనాతన సత్య పురాతన అఖండ సచ్చిదానంద సాధన మహాకఠినము భవబంధాలకు దూరం యోగ సాధన మహాకఠినము భవబంధాలకు దూరం అద్వైతములో ఆభావనలో గడిపిన బ్రతుకే ధన్యం అద్వైతములో ఆభావనలో గడిపిన బ్రతుకే ధన్యం సనాతన సత్య పురాతన అఖండ సచ్చిదానంద ఆశా మోహం తీరని దాహం అశాంతి భ్రాంతిని పెంచు ఆశా మోహం తీరని దాహం అశాంతి భ్రాంతిని పెంచు ఆధ్యాత్మిక భావనలు భజనలు సరి మార్గము చూపించు ఆధ్యాత్మిక భావనలు భజనలు సరి మార్గము చూపించు బ్రహ్మ సనాతన సత్య పురాతన అఖండ సచ్చిదానంద చేసిన అఖండ జ్ఞానము కలుగు స్థిర చిత్తముతో సాధన చేసిన అఖండ జ్ఞానము కలుగు ప్రభు రామకృష్ణ జ్ఞాన బోధనలు జగతికి చూపును వెలుగు ప్రభు రామకృష్ణ జ్ఞాన బోధనలు జగతికి చూపును వెలుగు సనాతన సత్య పురాతన అఖండ సచ్చిదానంద రామకృష్ణ ప్రభు మోహన రూపం కాంచిన తొలుగును పాపం రామకృష్ణ ప్రభు మోహన రూపం కాంచిన తొలుగును పాపం రామకృష్ణ జయ 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 రామకృష్ణ